नेल्लूर जिला एसपी भास्कर भूषण पै कोवूर वाईसीपी एमएलए नल्लपरेड्डी प्रसन्न कुमार रेड्डी बहिरंग सभलो तीव्र व्याख्यलु चेशारु। एससी एसटी अट्रासिटी केसुलु फाइल चेयवद्दनि चेप्पडमे अंदुकु कारणं। కేసు ఫైల్ చేయొద్దని చెప్పడానికి ఎస్పీ ఎవరని మండిపడ్డారు। ఇది పద్ధతి కాదని తమాషాలాడొద్దని ఎస్పీని హెచ్చరించారు। ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానన్నారు। ఎస్పీ అనుమతి లేనిదే ఎస్టీ ఎస్సీ కేసులు పెట్టకూడదా? 13 జిల్లాల్లో ఇలాగే జరుగుతుందా అని నల్లపురెడ్డి ప్రశ్నించారు। పద్ధతి కాదు, తమాషాలు పడొద్దు, దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టి వరకు కూడా తీసుకెళ్తాము, చేయండి, ఎస్సీ ఎస్టీ కేసు రిజిస్టర్ చేయండి, डीएसपी गारु वच्ची एलागू एंक्वायरी चेस्तारु, फाल्स केस अयिते तीसेस्तारु, लेकपोते केस रिजिस्टर चेसि लोपलेस्तारु, अंते कदा। केसु रिजिस्टर चेयोद्दने दानिकि नुव्वु एवरु जिल्ला अधिकारिवि, नीकेम संबंधं? 13 जिल्लाल्लो इदे विधंगा जरुगुतुंदा? एस्सी एस्टी केसुलु पेडुतुन्नारु, एस्पी अनुमति लेनिदे पेट्टकूडदा? एक्कडि नुंचि वच्चावु नुव्वु? एवरु नेर्पिंचारु नीकु रूल्स? एस्सी एस्टी केसु इच्चिन तर्वात केसु रिजिस्टर चेस्तारु, डीएसपी वच्ची एंक्वायरी चेस्तारु, ఫాల్స్ కేస్ అయితే తీసేస్తారు, కేస్ ఉంటే జరిగింది వాస్తవం అయితే రిజిస్టర్ చేసి లోపలేస్తారు, అంతే కదా। నీకేం అధికారం ఉంది ఎస్సీ ఎస్టీ కేస్ రిజిస్టర్ చేయొద్దని? బాగుండదు। ఉన్నన్ని రోజుల్లో ఇంత నెల ఉంటావో రెండు నెలలు ఉంటావో, ఆ ఉన్నన్ని రోజులన్నా శుద్ధంగా ఉండి ఆ చివరి రోజుల్లో అన్న మంచి పేరు తెచ్చుకొని పోతే మంచిదాయన జిల్లా అధికారి తమాషాలు పడుతున్నాడు, ఏమనుకుంటున్నాడో ఏమో, ఎవరు అనుకుంటున్నాడో, ఎక్కడి నుంచో వచ్చాడో, మన కర్మ కొద్ది వచ్చాడు జిల్లాకి, ఏం పనులేవి? నేను ఒక చలపతి గారి మీదనే పెట్టారు అని నేను అనట్లే, అందరి మీద జరుగుతా ఉంది। అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీద అయితే ఆ భాష ఎంత దారుణంగా ఉంటుందంటే అంత దారుణంగా ఉంటుంది। మహిళా ఎమ్మెల్యేల మీద దారుణమైనటువంటి భాష, దళితులకు సంబంధించిన ఎమ్మెల్యేల మీద ఇన్ని జరుగుతా ఉంటే ఏం చేస్తున్నారు మీరంతా? ఎవరు కాపాడతారు నిన్ను? ఏమన్నా హైదరాబాద్ లో మా విజయవాడలో ఏదన్నా డీజీపీ నిన్ను కాపాడతాడని అనుకుంటున్నావా? బాగుండదు చెప్తున్నాను। మా నాయకుడి మీద పెట్టాడు, యాక్షన్ తీసుకోవాలన్నా లేదా మీడియాకి చెప్తున్నాను, నేను ప్రెస్ వాళ్ళకి చెప్తున్నాను, ఎంత దూరం రాస్తారో రాసుకోండి, ఓపెన్ గానే చెప్పేస్తున్నాను। నువ్వు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏజెంట్గా మా ప్రభుత్వం తరపున ఈ జిల్లా అధికారిగా వచ్చిన వ్యక్తివా అని కూడా నేను అడుగుతున్నా। ఇంతకన్నా నేనేం చెప్పను, ఇది చాలు నీకు। ఎవడో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక మాజీ మంత్రి ఫోన్ చేస్తే నువ్వేందయ్యా మా వాళ్లకు ఫోన్ చేసి కేసు రిజిస్టర్ చేయొద్దనేది? ఎన్ని రోజులు ఉంటావు నువ్వు నెల్లూరు జిల్లాలో? 2 రోజులు ఉంటావో 3 రోజులు ఉంటావో, తర్వాత నీ బ్రతికేంది? వేరే జిల్లాకు పోతావు? నువ్వు ఎవడు అసలు? ఎస్సీ ఎస్టీ కేసు రిజిస్టర్ చేయొద్దని చెప్పేదానికి నీకేమి రూల్స్ ఉన్నాయి? ఏ జిల్లాలో ఈ విధంగా జరగట్లేదే, మా నెల్లూరు జిల్లాలో కూడా ఇంతకుముందు ఈ విధంగా జరగలేదు। ఎస్సీ ఎస్టీ కేసు రిజిస్టర్ చేసేవాడు, ఎంక్వైరీ చేసేవాడు, దాంట్లో ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఫైనల్ గా డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకుంటుంది।